Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. So, manam idivarike Ummadi Kadapa jillaloni anni niyojakavargala detailed ennikala survey and prediction videos chesamo. Evarikaithe detailed ఎన్నికల సర్వే కావాలో ఆ వీడియోస్ వెళ్ళి చూడండి, ప్లేలిస్ట్ లో యాడ్ చేస్తున్నాను. అలాగనే ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా వీడియోస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలు, దాంట్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎవరెవరు పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండొచ్చు, ముఖ్య కారణాలు ఏంటివి అనేది మాత్రం చూద్దాము. సో ఇక్కడ గత రెండు ఎలక్షన్ వివరాలు చూస్తే 2014-19లోనే వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్యనే పోర్ ఉంది. ఇక్కడ జనసేనకు ఓట్లు ఒక రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయని చెప్పొచ్చు. మిగతా నియోజకవర్గాల్లో పెద్దగా జనసేనకు ఏమీ ఓట్లు లేవు. 2014లో వైఎస్ఆర్సీపీ 9 సీట్లు, టీడీపీ కేవలం రాజంపేట మాత్రమే గెలవడం జరిగింది. 2019లో వైఎస్ఆర్సీపీ ఇక్కడ 10కి 10 క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. టీడీపీ ఖాతా తెరవలేదు. 2009లో చూసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి 9 సీట్లు, టీడీపీ కేవలం 1 సీట్ మాత్రమే గెలవడం జరిగింది. ఈ అన్ని సినారియోలు చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా కడప వచ్చేసి వైఎస్ఆర్సీపీకి కంచుకోట జిల్లాగా ఉంది. సో ఎప్పుడైనా కూడా కడప నుంచి వైఎస్ఆర్సీపీ బలమైన పోటీనే ఇస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఫస్ట్ నియోజకవర్గం చూస్తే రైల్వే కోడూరు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇది వచ్చేసి కొత్తగా ఫామ్ అయిన అన్నమయ్య జిల్లాలోకి వస్తుంది. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున కోరముట్ల శ్రీనివాసులు గత 4 ఎన్నికల నుంచి పోటీ చేసి గెలుస్తూ వస్తూ ఉన్నారు. ఇంకా టీడీపీ అభ్యర్థిని చూస్తే నరసింహప్రసాద్, ఈయన వచ్చేసి చిత్తూరు ఎక్స్ఎంపీ శివప్రసాద్ ఫిలిం యాక్టర్ వాళ్ళ అల్లుడు. వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోరముట్ల శ్రీనివాసులకు వచ్చేసరికి పార్టీలో కొద్దిగా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇంకొక బలమైన క్యాండిడేట్ లేకపోవడం వల్ల ఈయననే క్యాండిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈయనకి పెద్దగా అలా అని పాజిటివ్ నేమ్ లేదు, అలా అని పెద్ద నెగిటివ్ నేమ్ లేదు. జస్ట్ అలా వెళ్తా ఉన్నాడు. గత ఎస్సీ నియోజకవర్గం కావడం వల్ల గత 4 సార్లు పోటీ చేసి గెలవడం వల్ల ఈయనకి కొద్దిగా ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ఈ నరసింహప్రసాద్ సినారియో తీసుకుంటే ఇక్కడ విశ్వనాథ నాయుడు అని ఆయన టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు ప్రస్తుతానికి. ఆయనకి ఈయనకి అసలు పడదు. సో ఏదైనా కడప జిల్లా లాంటి బలమైన నియోజకవర్గాలలో వైసీపీని ఓడించాలంటే అందరూ ఏకతాటి పైకి వచ్చి పోరాడితే తప్ప ఓడించలేరు. సో ఈ రీజన్ వల్ల నా ప్రిడిక్షన్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో గెలవచ్చు. ముఖ్య రీజన్ ఏంటంటే టీడీపీలో 4 ఆశావాహులు ఉన్నారు. 4లో ఎవరికి టికెట్ వస్తుందో ఇప్పటికీ కన్ఫర్మేషన్ లేదు. సో వాళ్ళు లాస్ట్ మినిట్లో టికెట్ ఇస్తే వేరే వాళ్ళు ఖచ్చితంగా ఆపోజిట్ పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రీజన్తో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రాజంపేట. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ నిరాకరిస్తూ ఆకేపాటు అమర్నాథ్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది. టీడీపీలో ఏంటంటే 4 ఆశావాహులు ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్లలో పోటీ చేసి ఓడిపోయిన చెంగల్ రాయుడు, ఈయన జగన్మోహన్ రాజు, ఈయన టీడీపీ అభ్యర్థిత్వం కోసం చూస్తూ ఉన్నాడు. ఈయన గంటా నరహరి. ఈయన ప్రస్తుతానికి రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు టీడీపీ నుంచి. ఈయన జనసేనలో చేరి జనసేన టికెట్ రాజంపేట నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అని 2-3 రోజుల నుంచి వినపడతా ఉంది. నా అంచనా ప్రకారం జగన్మోహన్ రాజే టీడీపీ టికెట్ లభించవచ్చు. ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ జనసేనకి కూడా బలమైన ఓట్ బ్యాంక్ ఉందని చెప్పొచ్చు. బలిజలు సాలిడ్గా ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం ఇది. ఇంకా రెండు పార్టీల బలాబలాలు చూసుకుంటే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వర్గము, మేడా మల్లికార్జున్ రెడ్డి వర్గము దాదాపు 3 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోరాడారు. ఇప్పుడు ఒకటే తాటిపైకి వచ్చి పోరాడతారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రాజు, చెంగల్ రాయుడు, ఈ గంటా నరహరి, జనసేన నుంచి ఒక ఇద్దరు క్యాండిడేట్లు, వీళ్ళందరూ పార్టీ టికెట్ కోసం ఆశావాహులుగా ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి పోరాడతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. నా ప్రిడిక్షన్ అయితే ప్రస్తుతానికి ఈ సీట్ మాత్రం వెరీ టైట్గా ఉంది. టీడీపీకి ప్రస్తుతానికి కొద్దిగా ఎడ్జ్గా కనిపిస్తుంది. ముఖ్య కారణం ఏంటంటే జనసేనతో పొత్తు కారణంగా. బట్ ఎంపీ టికెట్ ఎవరు పోటీ చేస్తారు, ఎమ్మెల్యే టికెట్ జనసేనకు వస్తుందా, టీడీపీకి వస్తుందా, వచ్చిన వాళ్ళు ఏకతాటి పైన వచ్చి పోరాడతారా అనే దాన్ని అన్ని దానాలను బట్టి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నుంచి జగన్ వైఎస్ఆర్సీపీ గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఏ రకంగా చూసుకున్నా ఇది వెరీ వెరీ టైట్ సీట్గా ఉంది అని ప్రస్తుతానికి నేను ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి రాయచోటి నియోజకవర్గం. ఇక్కడ గడికోటి శ్రీకాంత్ రెడ్డి గారు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గత 4 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటు సైడ్ చూస్తే టీడీపీ నుంచి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతానికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించబడ్డాడు. టీడీపీలో రమేష్ రెడ్డి గారు ఒక 2 నెలల ముందు వరకు ఆయన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా ఉన్నాడు.
ఆయనకు టికెట్ నిరాకరిస్తూ ఈయనకి టికెట్ ఇవ్వడం వల్ల ఆయన నేను టీడీపీకి నేను సపోర్ట్ చేయను అని ఆల్రెడీ ప్రకటించేస్తున్నాడు. ఇది ఈయనకు పెద్ద డ్రాబ్యాక్ అవుతోంది. ప్లస్ ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి మొన్నటికి మొన్ననే జంప్ అయినాడు టీడీపీలోకి. అప్పుడే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము టీడీపీలో కూడా కొద్దిగా కార్యకర్తలకు అంత ఏకీభావంగా లేదు. ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డికి వచ్చేసి పాజిటివ్స్ ఏంటంటే, రాజంపేట పార్లమెంటు పరదైనా కూడా అన్నమయ్య జిల్లాకి రాయచోటిని హెడ్ క్వార్టర్గా తీసుకురావడము, ప్లస్ ముస్లింలు మైనారిటీలు టీడీపీతో బీజేపీ పొత్తు వల్ల ఏకమవ్వడము, ప్లస్ ముస్లిం మైనారిటీలకి మున్సిపాలిటీ చైర్మన్, ఎమ్మెల్సీ ఈ నియోజకవర్గం నుంచే ఇవ్వడము, ఇలా అన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీకి బలమైన కడప జిల్లాలోనే ఉండడం, ఈ అన్ని రీజన్స్ వల్ల శ్రీకాంత్ రెడ్డి గారు 5వ సారి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయని నేను ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి కడప నియోజకవర్గము, ఇక్కడ అమ్జద్ బాషా గారు ప్లస్ రెడ్డప్ప గారి మాధవి గారు ఎమ్మెల్యే టికెట్ మీద పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అమ్జద్ బాషా గారికి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ప్రస్తుతం ఈయన. ఈయన గత 2 ఎన్నికల నుంచి పోటీ చేసి గెలుస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ కడప నియోజకవర్గంలో ముస్లింస్ ఎక్కువగా ఉండే నియోజకవర్గము, సో ముస్లిం క్యాండిడేట్ అయితే ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉంటాయి. గత చాలా ఎన్నికల నుంచి ముస్లిం క్యాండిడేట్సే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. టీడీపీ కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేసిందని చెప్పొచ్చు. ఈమె రెడ్డప్ప గారి మాధవికి టికెట్ ఇచ్చి, ఈమెకి ముఖ్యంగా టికెట్ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ హస్బెండ్ వచ్చేసి టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాడు. ఈమెకి టికెట్ ఇవ్వడానికి గత 2 నెలల ముందు వరకు ఈమె నియోజకవర్గంలో పెద్దగా తెలియదు. ఈ మధ్యనే టికెట్ వస్తుంది అని తెలిసిన తర్వాత ఈమె తిరగడం స్టార్ట్ చేసింది. ఈమెకి వైఎస్ఆర్సీపీకి చాలా ఓట్ల గ్యాప్ ఉంది. ఈ ఓట్ల గ్యాప్ పూడ్చే టైం ఇప్పటికి ఈమెకి లేదు. ప్లస్ ఏంటంటే కడపలో సంస్థాగతంగా కార్యకర్తల వయసుగా వైఎస్ఆర్ అభిమానులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ బలంగా ఉన్నారు. సో ఏ రకంగా చూసుకున్నా ఈ నియోజకవర్గం కూడా అమ్జద్ బాషా గారు తిరిగి 3వ సారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఈ ప్రిడిక్షన్స్ లో ఏవైనా మీకు నచ్చకపోతే కామెంట్ల రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి కమలాపురం. ఇక్కడ ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన జగన్ గారికి మేనమామ వరుస అవుతారు. ఇంకా ఈసారి టికెట్ వచ్చేసి రవీంద్రనాథ్ రెడ్డి గారే కానీ లేకుంటే వాళ్ళ కొడుకు రామంజుల్ రెడ్డి గారికి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇద్దరు ఎవరికి టికెట్ వచ్చినా కూడా నాయనైనా కొడుకైనా కూడా ఒకటేలాగా ఓట్లు, ఒకటేలాగా కార్యకర్తలు అంతా ఒకటే కాబట్టి పెద్దగా ఓట్లలో డిఫరెన్స్ ఏముండదు. సేమ్ కేసు టీడీపీలో కూడా పుత్తా నరసింహారెడ్డి గారు, చైతన్యారెడ్డి గారు. చైతన్యారెడ్డి గారికి ప్రస్తుతానికి టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో పోటీ వీళ్ళిద్దరి మధ్యనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కమలాపురం నియోజకవర్గం వచ్చేసి సంక్షేమ పథకాల ప్రభావము ప్లస్ వైఎస్ఆర్సీపీకి బలమైన కార్యకర్తలు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఉండటము, ఒక్క మండలం మినహా మిగతా మండలాలన్నీ వైఎస్ఆర్సీపీలోకే ఉండటము, ఈ అన్ని రీజన్స్ వల్ల తిరిగి వైఎస్ఆర్సీపీనే ఈ కమలాపురం కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నాను. ముఖ్య కారణాలు ఏంటంటే జగన్ గారికి సొంత మేనమామ, అలాగనే వైఎస్ఆర్సీపీ బలమైన నియోజకవర్గము, ప్లస్ గత 2 ఎన్నికల నుంచి పోటీ చేసి భారీ మెజారిటీలతోనే గెలుస్తూ వస్తూ ఉండడము, ఈ రీజన్స్ అన్నిటి వల్ల కమలాపురం కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి పోవచ్చు. ఇంకా ప్రొద్దుటూరు అయితే కొద్దిగా టీడీపీలో గమ్మత్తు జరిగిందనమాట. నిన్న మొన్నటి వరకు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి టికెట్ వస్తుందేమో అనుకుంటే లాస్ట్ మినిట్ లో వరదరాజు రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. ఆ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు వాలంటీర్ల మీద చేయడం వల్లనే టికెట్ పోయిందేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఈ వరదరాజు రెడ్డి గారు ఏంటంటే వెరీ సీనియర్ లీడరు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే చాలా 1980s లోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి. దాదాపు 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా అయ్యారు. ఈ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు గత 2 ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ప్లస్ ఇక్కడ జనసేన ఓట్లు కానీ లేకుంటే బీజేపీకి కానీ ఓట్లు ఏమి పెద్దగా లేవు. సో ఏ రకంగా చూసుకున్నా ఈ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఆ ప్రవీణ్ కుమార్ రెడ్డి అసలే దుందుకుడు స్వభావం అనమాట. ఆల్రెడీ కటౌట్లు పెట్టి నేనే టీడీపీ అభ్యర్థిని అది ఇది అనుకుంటే ప్రచారం చేసుకున్నాడు. ఆయనకి ఇప్పుడు టికెట్ రాకపోతే ఈ వరదరాజు రెడ్డికి సపోర్ట్ చేస్తాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ప్లస్ ఈ వరదరాజు రెడ్డి లాంటి సీనియర్ పొలిటికల్ లీడర్లు 1980 లేకుంటే 1990లో ఉన్న రాజకీయం వేరు, ఇప్పుడు 2020లో ఉన్న రాజకీయం వేరు. ఇప్పుడంతా డబ్బులు, మద్యము, పవర్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఈ నియోజకవర్గాల్లో ఆయన ఏమాత్రం ఇమడగలుగుతారనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా ఈ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీకే పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మైదుకూరుకు వస్తే ఇక్కడ ప్రస్తుతానికి శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయననే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ గారు టీడీపీ నుంచి గత 2 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతా వస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ వస్తూ ఉంది గత చాలా ఎన్నికల నుంచి.
సో నెక్స్ట్ ఈ ఎలక్షన్లలో కూడా ఈయననే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్య కారణం ఏంటంటే గడప గడపకు మన ప్రభుత్వం కానీ లేకుంటే అయినా వాలంటీర్ సిస్టమ్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ ఎస్సీలు ఎక్కువగా ఉండి నియోజకవర్గం అవ్వడం వల్ల ఈ అన్ని రీజన్స్ వల్ల ప్లస్ కడపలో వైఎస్ఆర్సీపీ సంస్థాగతంగా చాలా బలంగా ఉండడం వల్ల ఈ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బద్వేలు నియోజకవర్గం. ఇక్కడ దాసరి సుధాకరు ఉప ఎన్నికల్లో 90,000 పైచిలుకు మార్జిన్తో గెలుపొందారు. ఈయన ఈమెకి హస్బెండ్ చనిపోవడం వల్ల ఈమెకి టికెట్ వచ్చింది. ఈమె డాక్టర్. ఈమె డాక్టర్ అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసరికి రాజశేఖర్, ప్రస్తుతానికి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఈయనకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 100% అని చెప్పలేము, ఈయనకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళిద్దరు ఎవరు పోటీ చేసినా కూడా ఈ నియోజకవర్గం వచ్చేసి వైఎస్ఆర్సీపీకే ఎక్కువ ఫెచ్చింగ్ ఉంది. ఎస్సీ నియోజకవర్గం కావడము ప్లస్ కడప జిల్లా కావడము ప్లస్ రెడ్ల ప్రభావం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటము, ఈ అన్ని రీజన్స్ వల్ల. ప్లస్ ఇంకొక రీజన్ ఏంటంటే 2019లో కూడా ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 50,000 పైచిలుకు మార్జిన్తో వీళ్ళ హస్బెండ్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం అంత నెగిటివ్గా మూడగట్టుకొని ఓడిపోయేంత సిచ్యువేషన్ ఏమి ఈ నియోజకవర్గంలో రాలేదని నేను అనుకుంటున్నాను. సో ఏ రకంగా చూసినా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలోకి మరొకసారి వెళ్ళబోతా ఉంది. ఇంకా జమ్మలమడుగు చూస్తే ఇక్కడ కొద్దిగా ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. మూలే సుధీర్ రెడ్డి గారు, ఈయన డాక్టరు, ఈయన వైఎస్ఆర్సీపీ తరఫున లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతానికి రామసుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫునే ఉన్నారు. ఇంకా ఇటు ఆదినారాయణ రెడ్డి గారు ఏంటంటే ఈయన ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నాడు. ఈయన అన్న కొడుకు భూపేష్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా టికెట్గా ఆశిస్తూ ఉన్నాడు. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ బీజేపీ టీడీపీ ఈ పొత్తు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మెయిన్ క్వశ్చన్ మార్క్. ఈ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా లేదా. ఇంకొక రీజన్ ఏంటంటే ఆదినారాయణ రెడ్డికి టికెట్ ఇస్తే భూపేష్ రెడ్డి వాళ్ళ వర్గం సపోర్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా లేరు. భూపేష్ రెడ్డికి సపోర్ట్ టికెట్ వస్తే ఈయన ఆదినారాయణ రెడ్డి వర్గం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చెప్పలేము. మూలే సుధీర్ రెడ్డి గారికి, రామసుబ్బారెడ్డి గారికి బాగానే వర్కౌట్ అయింది. లాస్ట్ ఎలక్షన్లలో కూడా మంచి మార్జిన్తోనే గెలుపొందడం జరిగింది. సో ఈ రీజన్స్ వల్ల ఈ సీటు కూడా మూలే సుధీర్ రెడ్డి గారే వైఎస్ఆర్సీపీ నుంచి గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్య రీజన్ ఏంటంటే బీజేపీకి టికెట్ కనబోతే ఈ జమ్మలమడు నియోజకవర్గంలో ఆ పుష్పం సింబల్ ఎంతవరకు వస్తుంది అనేది మనకు అంతు చిక్కని క్వశ్చన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పులివెందుల నియోజకవర్గం. పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి అని పిలుస్తారు ఈ రవీంద్రనాథ్ రెడ్డిని. ఈయన కాకుండా వేరే ఏ క్యాండిడేట్ అయినా కూడా ఒక జగన్ గారిది ఒక 4-5 వేల మెజారిటీ తగ్గించే క్యాండిడేట్ అయ్యేవాళ్ళు. ఈయనకి ముఖ్యంగా ఏంటంటే నియోజకవర్గంలో చాలా చెడ్డ పేరు ఉందని చెప్పొచ్చు. ఎక్కువగా పేకాట క్లబ్బులు నడుపుతాడని లేకుంటేనా మట్కాలు వేస్తూ ఉంటారని ఇట్లా పేరుంది. సో ఈ పేరుతో జగన్ గారు లాంటి బలమైన వ్యక్తిని అది పులివెందుల లాంటి నియోజకవర్గంలో ఓడించాలని అనుకోవడమే పెద్ద అత్యాశ అయింది. ఈయన కాకుండా వేరే క్యాండిడేట్ అంటే ఒక 4-5 వేలు మెజారిటీ అన్న తగ్గేది అనే అవకాశం ఉండేది. బట్ ఈసారి కూడా అఖండమైన మెజారిటీతో జగన్ గారే మళ్ళీ గెలవచ్చు. ఒకవేళ షర్మిలా గారో లేకుంటే సునీత గారో పోటీ చేసినా కూడా జగన్ గారికి మెజారిటీని కూడా ఏమీ పెద్దగా తగ్గిలేరని నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను. ఈ ప్రిడిక్షన్స్ తో మీరు ఏమైనా ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రస్తుతానికి ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ తిరిగి తన పట్టుని తన శక్తిని చూపించుకోబోతుంది అని నేను అనుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, కమలాపురం, కడప ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పొచ్చు. నువ్వా నేనా అన్నట్టు రాజంపేట ఉంది. ప్రస్తుతానికి ఇది జనసేన ప్రోద్బలంతో టీడీపీ కూటమిలోకి పోయినా కూడా ఈ లాస్ట్ మినిట్ వరకు ఏమవుతుందో ఏమో చెప్పలేము. టికెట్ ఎవరికి వస్తుంది, అందరూ సఖ్యతతో పనిచేసుకుంటారా అనే కండిషన్ని బట్టి ఈ సీట్ ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి కొద్దిగా టీడీపీకి ఎడ్జున్నా ఎలా అయినా వెళ్ళచ్చు. సో ఇది దీన్ని టైట్ ఫైట్లోకి వేసాను. సో ఇంకొకసారి ఈ నియోజకవర్గాల్లో ఏదైనా పెద్దగా మార్పులు ఏమి ఉండవని నేను అనుకుంటా ఉన్నాను. దీంతో మీకు నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. డీటెయిల్డ్ వీడియో ఈచ్ నియోజకవర్గం నుంచి కావాలనుకుంటే ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను. కడప జిల్లానే కాదు, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయి. వెళ్ళి చూడండి ప్లీజ్. కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.